ముసలి ముంజులు ఒకసారి చేరినాయి. ఈ ముంజులో గ్లామర్ పెరిగినాయి. ముగ్గురు ముసలి ముంజులు ఒకసారి చేరినాయి. ఈ ముంజులో గ్లామర్ పెరిగినాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నేనే చేరా. వస్తున్నా. మనల్ని గెలిపించిన ప్రజలు ఎటన్నా సావని, మన గ్లామర్ పెరగాలంతే. ఎందుకంటే అవినీతి సొమ్మం తమ్మి అంటే అది ఏం చేస్తున్నా, అలా కట్టొచ్చా? కొంత మింగుతాం కదా. సరే, వాళ్ళ మాటలో ఇందాము, ఆ తర్వాత మనం వీడియో చిన్న విశ్లేషణ చేద్దాం. చెప్పు, దయచేసి చూడండి. మామూలు కాంబినేషన్ కాదండి ఇవిడిది, ఈ లఫాకి ఇది. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్ ఎస్ వాస్తవ. ఈ లఫాకి ఇది, ఈ ఆర్కే రోజు అది, ఈ ముసిలి ముసిలో మాట్లాడుకోవడం. ఇంకోసారి ఈ లఫాకి ఇది, ఈ ఆర్కే రోజు అది, ఈ ముసిలి ముసిలో మాట్లాడుకోవడం పెరిగింది. ఇలా గ్లామర్ ఏడ పెరిగిందంట. కొత్త కిందికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఏంటి బాబా, ఇంకోసారి అను. ఎక్కడ పెరిగింది ఇలా గ్లామర్ ఏడ పెరిగిందంట. కొత్త కిందికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? అంతేగా అంతే. 56 దీనికైతే 70 ఏళ్ళు ఉంటాయి. 50 సంవత్సరాలతో ఒకటి, 70 ఏళ్ళతో ఒకటి మాట్లాడుకుంటున్నాయి గ్లామర్. గ్లామర్ సరే ఉంది, ఏం చేయాలి ఇప్పుడు? గ్లామర్ ఉంటే మీ దగ్గర మిమ్మల్ని దేగే దేవుడు. సరే, ఏం మాట్లాడుతున్నావురా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఇప్పుడు. సరే, ఏమో మాకు తెలీదు, మాకు తెలీదు లేనైనా. అంతేగా అంతే. అవినీతి సొమ్మంత మింగి టూరిజం రాష్ట్రంలో టూరిజం చేయండి అంటే మన దేశాలు తిరిగి అదే టూరిజం అని ప్రజల్ని నమ్మించాను చూడు. దానికోసం టూరిజం అని ప్రజల్ని నమ్మించాను చూడు. దానికోసం ఖచ్చితంగా గ్లామర్ అనేది వచ్చాది. నీకు గ్లామర్ పెరిగిందా, నాకు గ్లామర్ పెరిగిందా? గ్లామర్ పెరిగితే ఏమి చేయాలంగా? అరే అండ్ ఎవరికైనా చూపించను రా, వదిలే. ఏమి చేయాలంగా? మన కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఇవన్నీ అవసరమా? ఇట ఏమి చేయాలంగా? మన కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఇవన్నీ అవసరమా? ఇట ఇది మన రాష్ట్రంలో ఉండేటువంటి పర్యాటక శాఖ మంత్రి గారి వీడియో. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. యా.